వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈ పాత్ర ఈయన కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది ఆయన నటన. అది విలన్ పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, పోలీస్ పాత్ర అయినా, దొంగ పాత్ర అయినా, ఆయన నటన సినిమాకి వన్నె తెస్తుంది. రంగస్థలం నుంచి వెండి తెర దాకా ఆయన నటనా ప్రస్థానం అమేయం, అద్భుతం. నటుడిగా తెరపై తనకంటూ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో, నటనా శిక్షకుడిగా తెర వెనుక అంతకంటే 100 రెట్లు ఘనత సాధించారు. ఆయనే ఇటీవల మరణించిన సీనియర్ నటుడు దేవదాస్ కనకాల. 74 ఏళ్ల ఆయన జీవితంలో 6 దశాబ్దాలకు పైగా నటనకి అంకితమిచ్చారు. సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచు పల్లకి, బుద్ధిమంతుడు, ఓ సీత కథ, చెట్టు కింద ప్లీడర్, అదృష్టవంతురాలు, గ్యాంగ్ లీడర్ వంటి ఆనిమూత్యాల లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆయన చివరగా నటించిన సినిమా భరత్తని నేను. కళామతల్లి గర్వించే నటులు చిరంజీవి, రజనీకాంత్ సహా ఎంతోమంది సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దారు. అలాంటి వ్యక్తి జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? దేవదాస్ కనకాల 1945 జూలై 30 యానాంలో జన్మించారు. ఆయన స్వగ్రామం యానాం శివార్లోని కనకాలపేట. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో విద్యను అభ్యసించిన ఏకైక తెలుగు వ్యక్తి ఆయనే. ఆయన తండ్రి కనకాల పాపయ్య నాయుడు. యానాం ఫ్రెంచ్ పరిపాలన ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ, భార్య లక్ష్మీదేవి 2018 ఫిబ్రవరిలో మరణించారు. 1971 నవంబర్ 21 లక్ష్మీదేవి కనకాలతో దేవదాస్ కనకాల ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మి కనకాల ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టీవీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మి వివాహం నాటకరంగ ప్రముఖులు డాక్టర్ పెద్ది రామారావుతో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే. ఆయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచ్ పరిపాలన ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా చేశాడు. తల్లి మహాలక్ష్మమ్మ తోబుట్టువులతో సహా కలిపి యనమండుగురులో ఆయనే పెద్దవాడు. విశాఖపట్నంలోని ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివాడు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజనల్ నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. కొన్ని రోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ సీత కథ లాంటి పలు తెలుగు చలనచిత్రాల్లో ముఖ్య పాత్రను పోషించాడు. అంతేకాకుండా చలిచీమలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏఆర్ కృష్ణ సారథ్యంలో నడిచి ఆంధ్రప్రదేశ్ రిపార్టీలోను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థలం కళల శాఖలో అధ్యాపకునిగా శాఖాధిపతిగా పనిచేశాడు. తెలుగు రంగస్థల నటుడిగా నట ప్రస్థానం ప్రారంభించిన ఆయన వెండి తెరపై నటుడిగాను, దర్శకుడిగాను, నటనా శిక్షకుడిగాను ఎంతో ఖ్యాతి గడించారు. దేవదాస్ నటన శిక్షణా సంస్థను స్థాపించి సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు వెండితెరను కామెడీతో అలరించిన రాజేంద్ర ప్రసాద్, విలక్షణ నటుడు సుబ్బలేఖ సుధాకర్, యాక్షన్ హీరో భానుచందర్, నటనతో అందరినీ మెప్పించిన రఘువరన్, నాజర్ లాంటి నటులు ఎంతోమంది దేవదాస్ వద్దే శిక్షణ పొందారు. సూపర్ స్టార్లతో పాటు ఎంతోమంది నటులను తీర్చిదిద్ది సిల్వర్ స్క్రీన్కు అందించిన ఆయన ప్రస్థానం ఓ మహాధ్యాయం. ఒకప్పటి దూరదర్శన్ నుంచి ఇప్పటి తెలుగు ఛానళ్ల వరకు నటించిన, నటిస్తున్న ఎంతోమంది టీవీ నటులు ఆయన దగ్గరే శిక్షణ పొందారు. దూరదర్శన్ కోసం ఈయన దర్శకత్వం వహించిన రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది. మొదలగు సీరియల్స్ విశేష ప్రజాదరణ పొంది అనేక బహుమతులను అందుకున్నాయి. ఆయన నటనా వారసుడిగా కుమారుడు రాజీవ్ కనకాల, కోడలు సుమ ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవదాస్ కనకాల తన భార్య మరణం తర్వాత తీవ్రంగా కుంగిపోయారు. 73 ఏళ్ల వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరితనంతో ఇబ్బంది పడ్డారు. ఈ బాధే చివరికి ఆయనను మరణానికి చేరువ చేసిందని చెప్పొచ్చు. అలా ఎంతోమందికి ఇండస్ట్రీలో జీవితాన్ని ఇచ్చిన దేవదాస్ కనకాల తన సినీ ప్రస్థానాన్ని ముగించి అభిమానులకు చివరి వీడుకోలు చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన లేకపోయినా ఆయన ముద్ర మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ చెరగదనేది మాత్రం వాస్తవం. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Parupuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.